కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆ ధర అమలు కాలేదు సిసిఐ కొనుగోళ్లకు ముందుకు రాలేదు మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు బతుకు చిత్తవుతుంది మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి నగుబాటు పాలవుతుంది వ్యాపార వర్గం అనుకున్న మాటని నెగ్గుతుంది అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు ఫలితంగా రైతుల్లో ఒక నైరాశ్యం ఆవరిస్తుంది భవిష్యత్తు ఎలా కొనసాగాలనే ఆందోళన వ్యక్తమవుతుంది ఆదిలాబాద్ లో ముహూర్తంగా జరిగిన కొనుగోలు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయికి కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వ రంగ సంస్థ అంటే సీసీఏ ముందుకు రాలేదు దాన్ని అరుసుగా తీసుకున్న వ్యాపార వర్గం చేతులు ఫలితంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలకు రైతులు గత్యంతరా స్థితిలో అమ్ముకోవాల్సి వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముహూర్తం రోజుల్లోనే పడిగాపులు కాల్సింది ధర కోసము రైతులంతా ప్రాదేయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఒక రైతు సంఘ నాయకుడుగా మొదటి ప్రారంభమై పడిగాపులు కావడం అనేటువంటిది ఇది చరిత్రలో మొదటిసారి ఎందుకంటే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయే శాస్త్రీయత కాదు అది మద్దతు ధర కానీ అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి కనీసం సీసీ కొనుగోలు చేస్తుంది రైతులకు ఒక నమ్మకమైనటువంటిది ఉండే ఈ రోజు ఆరు వేల ఎనిమిది వందలకు అమ్ముకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇటు అధికార యంత్రాంగం కానీ వ్యాపారులు కానీ అటు సీసీ అధికారులు గాని మొత్తానికి ఒక రకంగా చూస్తే అందరి మధ్యన రైతు ఓడిపోవడం అనేటువంటిది జరిగింది స్వయంగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కొనుగోళ్ల ముహూర్తం ప్రక్రియ జరిగింది ఆయన రైతుల గోడు వినలేదంటారా తేమ శాతానికి సంబంధించినటువంటిది సిసిఐ ఎనిమిది నుంచి పన్నెండు అని చెప్పింది అది ఏదైతే ఏడు వేల రెండు వందలు వ్యాపారులతోటి ధర పెంచినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎనిమిది నుంచి పన్నెండు శాతం కొనుగోలు చేస్తున్నప్పుడు రైతులకు ఆందోళన వచ్చింది అది కలెక్టర్ గారు కూడా దాన్ని అసలు పరిగణనలో తీసుకోలేదు కలెక్టర్ సమక్షంలో జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం లేదు రైతులకు నష్టం జరిగిందనే మాట మీ నుంచి వినిపిస్తుంది ఏం చేయాలంటారు మరి మీ డిమాండ్ ఏంటి వాస్తవంగా ఈ తేమ శాతాన్ని సడలించాలనేటువంటి మేము చెప్పదలుచుకున్నాం భారత పత్తి సంస్థ సిసిఐ కొనుగోలు చేయడానికి వస్తుంది ఇలాంటి సమయంలో కూడా ఇంకా మీద ఆధారపడాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే మార్కెట్ యార్డుని వెంటనే స్టార్ట్ చేయాలా సార్ రైతుల దగ్గరకి వచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేయాలా తీరా చూస్తే నిన్న మార్కెట్ యార్డుని అని చేస్తే ప్రైవేట్ వ్యాపారస్తులతోటి ఈ ఆరు వేల ఎనిమిది వందల నెలల కొనుగోలు చేపిస్తే ఏం లాభం చేపించినట్టు జిల్లా కలెక్టర్ గా ఉండి ఏం చేసినట్టు ఇంతకు ముందు స్టార్ట్ చేస్తే అప్పుడు ఏడు వేల నాలుగు వందలు ఐదు వందలు ప్రైవేట్ వ్యాపారస్తులే తీసుకుంటుండే అప్పుడు బాగా రేటు ఉండే సిసిఐ ప్రైవేట్ వ్యాపారులు మిలాత్ కావడం వల్లనే ఆదిలాబాద్ జిల్లాలో రైతులు మోసపోతున్నారా సూటిగా తెలుస్తుంది గత రెండు సంవత్సరాల ముందు కూడా సిసిఐ కొనుగోలు చేసింది ఇంత అధ్వానంగా ఎప్పుడు జరగలేదు సిసిఐ మేము అసలే కొనుగోలు చేయమని మొండికేస్తే కలెక్టర్ గారు గాని ఇలా ఎంపీ గారు పార్లమెంటు లో ఎమ్మెల్యే గారు వీరు ఉండి సైతం కొనుగోలు చేసి దినాలు ఉన్నాయి ఈ ఆదిలాబాద్ మార్కెట్ యార్డు లో మొత్తానికి మేము కొనుగోలు చేయమని అంటే అది ఏమిటి ఈ మొత్తం ప్రక్రియ మీద మార్కెటింగ్ శాఖ యొక్క యంత్రాంగం కూడా దృష్టి సారించింది వరంగల్ రేంజ్ జాయింట్ డైరెక్టర్ కూడా వచ్చే పరిస్థితులను క్షేత్ర స్థాయిలో ఏమున్నదని చెప్పి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయించిన ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క ధర కాదు కదా ఆరు వేల ఎనిమిది వందలకు పడిపోయింది దాన్ని కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోతే మార్కెటింగ్ శాఖ యంత్రాంగం గాని అట్లాగే జిల్లా పాలనాధికారి కూడా పట్టించుకోవడం లేదనే ఆవేదన మీ ముందరనే రైతుల నుంచి వినిపిస్తే ఏమంటారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆదిలాబాద్ లో ఒక పద్ధతి అంటే ఫస్ట్ నుంచి కూడా ఎయిట్ పర్సెంట్ మాయిచర్ రేట్ ఫిక్స్ చేసి మాయిచర్ ప్రకారం ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేస్తారు అదే విధంగా సీసీ వాళ్ళు కూడా కొనుగోలు చేస్తారు ఈ పద్ధతి కాకుండా నిన్న చాలా మంది రైతులు ఏంటి అంటే మేము ఫస్ట్ టైం తీసుకొచ్చాము మేము గుండుగోను గుత్తా అంటే ఒకటే రేటు మాయిచర్ అనే చెక్ చేయకుండా ఒకటే రేటు ఇవ్వడం అనేది ఇవ్వండి అని చెప్పి చాలా జరగదు కోరిరు దాని మీదనే చర్చలు బాగా జరిగినాయి రాత్రి చివరికి ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు ఎటువంటి మాయిస్టర్ లేకుండా చేయడం జరిగింది మేము రైతులను కోరేది ఏంటి అంటే మీరు మంచి క్వాలిటీ పత్తి తీసుకొచ్చేసి సీసీఐ అమ్ముకుంటున్నా ఎటువంటి కమిషన్ లేదు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు పడతాయి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు వస్తుంది జిల్లా కలెక్టర్ అయితేనేమి జాయింట్ డైరెక్టర్ గా మీరైతేనేమి లేదా ప్రతి ఒక్కరు సిసిఐకి అమ్ముకోండి సిసిఐ కమ్ముకోండి సిసిఐ కమ్ముకోండి అని పురమాయిస్తున్నారు చెప్తున్నారు అసలు సీసీ లేని నిబంధనలు తిరకాసు పెట్టి కొనడానికే ముందుకు లేక రాకపోతే ఎలా అమ్ముకునేది అందరు గమనించాల్సింది ఏంటంటే ఓపెన్ మార్కెట్ రేట్ అనేది డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఓపెన్ మార్కెట్ లో అంటే ప్రైవేట్ ధర కన్నా కనీస మద్దతు ధర ఎక్కువ ఉంటే రైతులందరినీ మేము గవర్నమెంట్కి అమ్మాలని కోరుకుంటాం ఎందుకంటే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయ అనేది ప్రభుత్వం చేతిలో ఉంది అవన్నీ రైతులకు రావాలని కోరుకుంటాం కొన్ని కండిషన్స్ ఎందుకంటే వాళ్ళు అవన్నీ పత్రిక మళ్ళా జిన్ను చేసేసి బెయిల్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది ఆ ప్రాసెసింగ్ లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కండిషన్స్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పడిపోయినప్పుడే సిసిఐ రైతులకు మేలు చేయడానికి కొనుగోలు చేయాలనేది నిబంధన ప్రాథమిక నిబంధన అలాంటి నిబంధన కలిగిన సీసీఐ కొనుగోలుకు ముందుకు రాకపోవడం ప్రైవేట్ వ్యాపారులకు కలిసి వస్తుంది అంటే పోటీ రైతులతో పడుతుంది తప్ప వ్యాపారులతో పడలేదని తేట ఇది మీ దృష్టికి కూడా వస్తుంది అలాంటి సిసిఐ మీద మనం మీరు ఎందుకు అంటే పురమాయించడం లేదు లేదా ఉన్నతాధికారి చెప్పడం లేదు లేదా కూడా ఇబ్బందులు ఈ విషయంలో మా గౌరవ మంత్రి వర్యులు సీఎం డిఎండి సీసే గారిని పిలిపించేసి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసేసి అటు జిన్నర్స్ గానీ ఇటు సీసే వానికి ఏమైనా సమస్యలు ఉన్నాయని చర్చించి వాళ్ళన్నిటికీ డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఆదిలాబాద్ లో ఒక లంసం గుండుగోనిగా అమ్మాలనే రైతుల డిమాండ్ తోటి ఇబ్బంది అయింది కానీ ఎప్పుడు ఏమీ లేదు సీసే వాళ్ళు రైతుల సంక్షేమం గురించి ఉంటుంది కానీ ప్రైవేట్ వాళ్ళతో సంబంధం లేదు మార్కెటింగ్ శాఖ వరంగల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ అభిప్రాయం అంటే అధికార యంత్రాంగం చెప్పేదంతా రైతు తప్పిదమని రైతులు చెప్పేదంతా అధికారుల తప్పిదమనే మాట వినిపిస్తుంది అంటే పరస్పర విరుద్ధమైన ఈ నిర్ణయాలలో లాభం ఎవరికి వస్తుంది అనేది అందుబట్టలేదు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఏడు వేల ఐదు వందల ఇరవై మద్దతు ధర అంతే ఏ ఒక్క రైతుకు అందలేదు కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్